సో ఇవాళ మార్నింగ్ ప్రైమ్ టైమ్ లో ఇవాళ డెవలప్మెంట్స్ అన్నింటికి సంబంధించి రిపోర్ట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరగబోతున్నాయి ఆ అంశానికి సంబంధించి రిపోర్ట్ అందించడానికి తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇక పొత్తుల కత్తులు దూసుకుంటున్నాయి మూడు పార్టీలు ఆ మూడు పార్టీల మధ్య ఏం జరుగుతోంది ఇరవై నాలుగు సీట్లు నాకెందుకు ఇరవై ఒకటి చాలు రెండు ఎంపీలు చాలు అంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసలు ఏం జరుగుతోంది పొత్తులో మూడు కాళ్లపైన పొత్తు ఎలా నడుస్తోంది సతీష్ రిపోర్ట్ చేయడానికి విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇక గీతాంజలికి అసలు ఏమైంది ఎందుకని సోషల్ మీడియాలో ఆమెని ఆ స్థాయిలో ట్రోల్ చేస్తూ టార్చర్ చేశారు ఆమె అనుభవించిన మానసిక వేదన ఏంటి పూర్తి డీటెయిల్స్ అసలు గీతాంజలికి ఏమైంది వివరిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ గుంటూరు నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈరోజు తెలంగాణలో బిగ్ డే కాబోతోంది అటు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు కరీంనగర్ లో సభ ఉంది ఇటు సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కూడా సభ నిర్వహించబోతోంది తెలంగాణలో ఏం జరుగుతోంది బహిరంగ సభలకి అదే విధంగా పార్టీ శ్రేణుల దిశానిర్దేశానికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ అందుతున్నాయి మా కరెస్పాండెంట్ విక్రమ్ మాన్ తో పాటు జాయిన్ అవుతున్నారు సో మార్నింగ్ ప్రైమ్ టైమ్ లో వీళ్ళందరితో పాటు మాట్లాడదాం సో చెప్పండి రవీందర్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకోబోతోంది ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రజా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్క మైలురాయి ని దాటుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లోకి వెళ్ళింది ఎలాంటి వివరాలు ఉన్నాయి రవీందర్ మీ దగ్గర బిందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ప్రతి స్టెప్ కూడా ఒక సంచలనం అనేది చెప్పుకోవచ్చు మొట్టమొదట రెండు వేల పదకొండు మార్చి పదకొండున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించిన తర్వాత నుంచి కూడా అనేక ఇబ్బందులు పార్టీని అట్లాగే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అనేక విధాల ఇబ్బందులు పెట్టేందుకు అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులు పెట్టిందో మనం చూస్తున్నాం గతంలో అసలు నిస్తేజం అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెబాగిలు చనిపోయినటువంటి వారిని ఓదరి చెందుకు వెళ్తానన్నటువంటి వైఎస్ జగన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తుందో మనం చూసాము ఆ తర్వాత ఆ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇబ్బందులు పెట్టి అనేక అనేక రకాల కేసులు పెట్టింది పదహారు నెలల పాటు జైల్లో విధించినప్పుడు కూడా ఎక్కడ కూడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా జగన్ తన కుటుంబాన్ని ఏదైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానులకు సంబంధించి ఓదార్ పేత్రని నిర్వహించారు అట్లాగే ఆ తర్వాత నుంచి కూడా వరుస వెంబడి సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా మొట్టమొదట ఇద్దరితో అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మతో ప్రారంభమైనటువంటి గెలుపు ఇక వరుస వెంబడి అప్రత్యంగా కొనసాగుతూనే ఉంది స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇంత కొంతవరకు దేశంలో ఎక్కడ కూడా యాభై శాతం పైగా ఓటు షేర్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు లేవు కానీ మొట్టమొదటిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతోటి గెలుపొందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన పాదయాత్ర ద్వారా ఎంత విధంగా ఎండ ఎండని కానీ వర్షం కానీ ఏది కూడా పట్టించుకోకుండా ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యలు కష్టాలు తెలుసుకోవడానికి ఆయన పాదయాత్ర చేసినటువంటి వైనం కూడా ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిందే సో ఆ తర్వాత మేనిఫెస్టోని ప్రకటించడం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వర్షం వెంబడి మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం పైగా మేనిఫెస్టోను అమలు చేస్తే ఇప్పటివరకు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మేనిఫెస్టోను అమలు చేసి ప్రజల్లో ఒక విశ్వసనీయత అంటే ఏంటో వైఎస్ జగన్ నిరూపించగలిగారు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కు మద్దతు తెలుపుతున్నారు ఇటీవల మనం చూసాం డజన్ కు పైగా సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలో కూడా మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టు తేటతెల్లం చేసిన పరిస్థితి సో ఇదంతా కూడా కేవలం జగన్ మీద ఉన్న విశ్వసనీయత కారణంగా రాష్ట్ర ప్రజలు ఆయనకు అంతగా మద్దతు తెలియజేసిన పరిస్థితి ఉంది దాంతోపాటు నైతికత అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు వైఎస్ జగన్ ఎందుకంటే గతంలో ఆయన పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చినట్టు వచ్చినప్పుడు కూడా వారికి పార్టీలకి పదవులకు రాజీనామా చేసి వస్తేనే తన పార్టీలో చేర్చుకున్న వీటి అన్నిటి నేపథ్యంలో నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎన్నికల సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితి ఇక ఈ రోజు జరగబోతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఇటు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు థ్యాంక్ యూ